తమ సమస్యను పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద అగ్రి గోల్డ్ ఏజెంట్స్ నిరసన తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలలో బకాయిలు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చి 3 ఏళ్లు పూర్తయిందన్నారు. అయినా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రి గోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రి గోల్డ్ కస్టమర్లు, అగ్రి గోల్డ్ ఏజెంట్ల సమస్యలు తీరుస్తానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన మేరకు దాదాపు 3 ఏళ్లు పూర్తవుతుంది, ఇప్పటివరకు కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్తూ ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున కస్టమర్లు, ఏజెంట్లు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఏజెంట్లు కస్టమర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ యొక్క డిమాండ్ పరిస్థితి ఏంటి, ఈ యొక్క నిరసన పరిస్థితి ఏంటి? సార్, అగ్రి గోల్డ్ తరఫున ఈరోజు ఎన్నో లక్షలాది మంది రోడ్లు పాలయ్యి ఎంతోమంది కొన్ని వేల కోట్లు పెట్టుకొని ఇందులో అమౌంట్ వేయించి చాలామంది రోడ్లెక్కి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో మీ యొక్క ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మన అగ్రికల్చర్ అసోసియేషన్ తరఫున మెమోరాండం ఇవ్వడం కోసం వచ్చామండి. మరి ఈరోజు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ మన వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే మీకు అగ్రిగోల్డ్ యొక్క అమౌంట్ అనేది ఇమ్మీడియట్గా మీకు 1000 కోట్లు రిలీజ్ చేసి విడుదల ప్రకారంగా 6 నెలల్లో మొత్తం పేమెంట్లు చెల్లింపులు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వరకు చూసుకున్నట్టయితే ఆయన ఎక్కి 3 సంవత్సరాలు అయ్యింది, 10,000 రూపాయలు అనేది ఒక 70% ఇచ్చారు, అలాగే 20,000 రూపాయల తరపున అనేది ఒక 60% మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇంకా కస్టమర్లకి రావాల్సిన పేమెంట్స్ చాలా ఉన్నాయి. కొన్ని ఈరోజు 50,000 లక్షలు కూడా చాలా అమౌంట్లు రావాల్సి ఉన్నాయి. మరి 20,000 10,000 రూపాయలే ఇంకా పెండింగ్లో ఉండవలసిన అమౌంట్ ఉంది, అది కోర్టులో వాళ్ళైతే కోర్టులో ఉందండి, అది క్లియరెన్స్ రాలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పాదయాత్రలు అంటే నేను వచ్చిన 3 నెలల్లో 10,000 20,000 లోపు ఇస్తాను, అలాగే 6 నెలల శాశ్వత పరిష్కారం చూపిస్తాను. మీకు చాలా ఆస్తులు ఉన్నాయి, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎంతవరకు ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ఖచ్చితంగా మేము వస్తేస్తామని చెప్పారు. దాన్ని నమ్మి మా యూనియన్ ద్వారా ఏంటంటే ప్రతి కస్టమర్ అంటే మన స్టేట్లో అంటే 40 లక్షల మంది, హోటల్ అంటే ప్రత్యేకించి గవర్నమెంట్కి ఏంటంటే ఆ గవర్నమెంట్ వాడడానికి దీనికి వెళ్ళడానికి పాత్ర మా పాత్ర కూడా ఎంతో కొంత ఉందని మేము ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే బాగుంది, మీరు వచ్చి 3 నెలల 6 నెలల 10,000 లోపు కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. మా మిత్రులు చెప్పిన 20,000 లోపు కూడా సచివాలయాలు ఫీడ్ చేసి అవి కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటి అనేది కూడా, అసలు ఎందుకు ఆగాయన్నది కూడా ఆ కస్టమర్కి మీరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ ద్వారా కానీ సచివాలయాల ద్వారా కానీ. ముఖ్యంగా మీరు ఇచ్చే ఇంకో మాట ఉంది, శాశ్వత పరిష్కారం ఇస్తామని చెప్పారు. ఆ శాశ్వత పరిష్కారం ఎప్పుడు ఇస్తారు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్తారు? మళ్ళీ ఏజెంట్ల మీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కస్టమర్లు అందరూ మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే బాధ ఏజెంట్లకు వస్తుందని ఖచ్చితంగా సూచనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము ఈ రోడ్డు కట్టి మా ఆవేదనని మీడియా పరంగా ఏంటంటే వెళ్ళబుచ్చుతో అలాగే కలెక్టరేట్కి ఏంటంటే మెమోరాండం ఇవ్వదలుచుకున్నాం. ఇది స్టార్టింగ్ మాత్రమే, జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తాను. విలేజ్ నుంచి జిల్లాలు మండలాలు విలేజ్లు ఏంటంటే అవసరమైతే సచివాలయానికి కూడా ఈ ఉద్యమాలు ఏంటంటే దారి చేసే ప్రయత్నం ఏంటంటే మేము ఉన్నాము. 2011 నుంచి మాది గులగాం విలేజ్ డెంకాడ మండలం విజయనగరం జిల్లాలో విజయనగరం బ్రాంచ్లో ఉన్న అగ్రి గోల్డ్ ఏజెంట్గా నేను పనిచేయడం జరుగుతుందండి. అగ్రి గోల్డ్ ఏజెంట్గా 15 సంవత్సరాల్లో దగ్గర నేను ఒక 50 కోట్లు, నా పర్సనల్గా 50 కోట్లు, టీం వైజ్ తీసుకుంటే దగ్గర 2 కోట్ల పైగా వ్యాపారం చేయడం జరిగింది. 2014 2015లో కంపెనీ దివాలా తీసేసిందని చెప్పేసి బోర్డు తీసేసిన తర్వాత నుంచి ఇప్పటికీ మన జిల్లాలోనే 150 మంది, టోటల్ రాష్ట్రం మొత్తం మీద 150 మంది ఏజెంట్లు మరణించి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చినటువంటి 3 నెలల్లో 6 నెలల్లో శాశ్వత పరిష్కారం అన్నారు. చనిపోయినటువంటి వ్యక్తులకి 10 లక్షలు పువ్వుల్లో పెట్టి అక్షరకేసీగా ఇవ్వడం ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికొచ్చి పువ్వులు ఇవ్వలేదు, మాకు కనీసం డబ్బులు ఇవ్వలేదు, మాకు పెద్ద పువ్వులు పెట్టి ఎర్రి పప్పలు చేయడం జరిగింది. నేను పెన్సాన్ నుంచి వచ్చానండి, గంజేడ మండలం. నా పేరు లంక శ్రీదేవి. నేను అగ్రి గోల్డ్ ఏజెంట్గా 8 సంవత్సరాలు చేశానండి. నేను చాలా వరకు 15 నెంబర్స్ని ఏజెంట్లు తయారు చేస్తూ వాళ్ళ కింద 100 మందిని కస్టమర్లు 200 మందిని చేశానండి. అప్పటికి 100,000 లక్షలు నేను డిపాజిట్లు చేయించానండి. చాలా ప్రెజర్ అనుభవిస్తాను. ఇప్పుడైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ అమ్మ ఏజెంట్ వచ్చింది శ్రీదేవి, డబ్బులు ఇవ్వట్లేదు ఈవిడ, ఏం చేశారు మీరు, అసలు మా డబ్బులకి వస్తాయా రావా అని అడుగుతున్నారండి. ఆ ఫంక్షన్లను నేను తల ఎత్తుకోలేకపోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని జగన్ అన్న గారిని నేనైతే కోరుతున్నాను. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అగ్రి గోల్డ్కి సంబంధించి వెంటనే ఆస్తుల్ని సీజ్ చేసి తమకు న్యాయం కల్పించాలని ప్రధానమంత్రి డిమాండ్ చేస్తూ ఈరోజు విజయనగరం కలెక్టర్ ముందు ధర్నా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ టు స్టూడియో.